నమస్కారం. సిసిసి న్యూస్ కి స్వాగతం. నా పేరు రవిశంకర్. వార్తల వివరాల్లోకి వెళ్ళే ముందుగా ముఖ్యాంశాలు. సైబర్ నేరాల నియంత్రణకు శాస్త్రీయ అవగాహన అవసరం. జిల్లా కలెక్టర్ మాధవీలత. ప్రతి ఒక్కరూ నైతిక విలువలు పెంపొందించుకోవాలని పిలుపు. అగ్నిపద్ అల్లర్ల వెనుక భారీ కుట్ర ఉందని నిఘా వర్గాల అంచనా. దర్యాప్తు ప్రారంభించిన ఉన్నత స్థాయి యంత్రాంగం. గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,000కు పైగా కరోనా బాధితులు. 33% అధికంగా నమోదయ్యాయని అధికారుల వెల్లడి. సైబర్ నేరాలు నిరోధించడంలో ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత అన్నారు. స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనంకళ కేంద్రంలో శనివారం సైబర్ జాగ్రత్తలు జాతీయ రక్షణపై కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ, ఇప్పటి వరకు అందరూ సైబర్ నేరాలు సాంకేతిక అంశాలపై మాట్లాడి ఉంటారు. అయితే సమాజంలో మంచి చెడు రెండూ ఉంటాయి. దొంగతనాలు హత్యలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనకు తెలియకుండా చెడులోకి వెళ్లడం జరుగుతోంది. సైబర్ నేరాలకు మనకు తెలియకుండానే గురవుతున్నాం. గతంలో భౌతికంగా స్నేహితులు ఉంటే, ఇప్పుడు స్నేహితులందరూ వివిధ మాధ్యమాల్లో ఫాలోవర్స్ ఆధారంగా ఉండడం జరుగుతోంది. కనపడని స్నేహితులతో కలిసి అడుగులు వేయకండి. సాంకేతిక పరిజ్ఞానం ఎంతో మంచిది, అయితే ప్రతిదానికి ఒక పరిమితి ఉంటుందని, మంచి చెడులను తెలుసుకునే అడుగులు వేయాలన్నారు. ఫ్రీడమ్ తర్వాత ఇంత గ్లోబల్లీ హ్యావ్ బికమ్ వెరీ క్లోజ్. కమ్యూనికేషన్ చాలా ఈజీ అయిపోయింది. టెక్నాలజీ చాలా ఈజీలీ యాక్సెసిబుల్ అయింది. ఇవన్నీ తీసుకొని మనం డెవలప్మెంట్కి ముందుకు వెళ్ళాలి, కానీ నాట్ ఇన్ టు ది రాంగ్ సైడ్. ఓకే, లెట్ అస్ పుట్ అవర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ మేక్ రాజమండ్రిలో మీరు అందరూ కూడా చాలా మంచి యాక్టివ్ స్టూడెంట్స్ ఉన్నారు. అవును, యాక్టివా కాదా? యా. So let us make our city and our district a cyber-friendly free city, and we congratulate and appreciate the efforts taken by SP Garu and their staff to దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లైన సందర్భంగా సైబర్ అపరాధ్ సే ఆజాదీ, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్నామని, ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా సూపరింట్ ఆఫ్ పోలీస్ ఐశ్వర్య రస్తోగి తెలిపారు. కంప్యూటర్ను సాధనంగా లేదా తదుపరి నేరాలకు పాల్పడే మార్గంగా ఉపయోగించే అన్ని రకాల నేరపూరిత చర్యలు సైబర్ నేరాల కిందకు వస్తాయన్నారు. కంప్యూటర్ ద్వారా మోసాలకు పాల్పడటం లేదా టెక్నాలజీని ఉపయోగించి కంప్యూటర్లపై దాడి చేయడం, ఈ రెండూ చట్టవిరుద్ధమైన చర్యలే అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే సైబర్ టెర్రరిజం, వ్యక్తులను లక్ష్యంగా చేసుకునే సైబర్ పోర్నోగ్రఫీ, సైబర్ స్టాకింగ్, సైబర్ డిఫమేషన్, ఆస్తులను లక్ష్యంగా చేసుకునే ఆన్లైన్ గ్యాంబ్లింగ్, మేధో సంపత్తి హక్కుల ఉల్లంఘన, ఫిషింగ్, క్రెడిట్ కార్డ్ మోసాలు వంటివి వివిధ రకాల సైబర్ నేరాలుగా పరిగణించడం జరుగుతుందన్నారు. ఉమెన్ ట్రాఫికింగ్, చైల్డ్ అబ్యూజ్లో సామాజిక మాధ్యమాల ప్రభావం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. సైబర్ నేరాలు జరిగితే 9121-2111-112-181లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. సైబర్ దాడులకు గురైన వారు సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సెల్కు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. బాధితుల పేరు, మెయిలింగ్ అడ్రస్, ఇతర వివరాలను ఫిర్యాదులో పేర్కోవాలి. నేరం ఎలా జరిగిందనే అంశాన్ని రిపోర్టులో పూర్తిగా నమోదు చేయాలన్నారు. సైబర్ దాడులకు గురైన వారు సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సెల్కు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. బాధితుల పేరు, మెయిలింగ్ అడ్రస్, ఇతర వివరాలను ఫిర్యాదులో పేర్కోవాలి. నేరం ఎలా జరిగిందనే అంశాన్ని రిపోర్టులో పూర్తిగా నమోదు చేయాలి. అత్యవసరమైతే స్థానిక పోలీస్ స్టేషన్ను సంప్రదించవచ్చన్నారు. నన్నయ యూనివర్సిటీ డీన్ డాక్టర్ పి సురేశ్వర్ మాట్లాడుతూ, కంప్యూటర్ సిస్టమ్స్ లేదా నెట్వర్కులను అక్రమంగా అనధికారికంగా యాక్సెస్ చేయడం లేదా హ్యాకింగ్ చేయడం, ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్న సమాచారాన్ని దొంగిలించడం, ఈమెయిల్ బాంబింగ్, సలామీ అటాక్, సర్వీస్ అటాక్ను అడ్డుకోవడం, వైరస్ లేదా వార్మప్ దాడులు, లాజిక్ బాంబ్స్, ఇంటర్నెట్ టైమ్ థెఫ్ట్స్ వంటివన్నీ వివిధ రూపాల్లో ఉండే సైబర్ నేరాలు జరుగుతున్నాయి. తప్పకుండా మీ కంప్యూటర్లు, సెల్ఫోన్లు అవసరం లేకపోయినా ఆన్లైన్లో ఉండకూడదన్నారు. జేఎన్టీయూ ప్రొఫెసర్ డాక్టర్ ఏఎస్ఎన్ చక్రవర్తి మాట్లాడుతూ, సైబర్ హైజీన్, వెబ్సైట్ల నిర్వహణ, వినియోగంపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సైబర్ క్రైమ్ ఏఎన్ఎన్ మూర్తి, ఆదికవి నన్నయ యూనివర్సిటీ సైబర్ సేఫ్టీ సెక్యూరిటీ నిపుణులు డాక్టర్ పి సురేష్ వర్మ, కాకినాడ జేఎన్టీయూకే ప్రొఫెసర్ సైబర్ సేఫ్టీ సెక్యూరిటీ నిపుణులు డాక్టర్ ఏఎస్ఎన్ చక్రవర్తి, అడిషనల్ ఎస్పీ ఎం రజని, వివిధ కళాశాలల విద్యార్థులు తదితరులు హాజరయ్యారు. సో పాస్వర్డ్ పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పాస్వర్డ్ పెట్టాలి. ఎందులో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్, మీ పిల్లలు అందరూ తెలిసిన అనుకోండి, ఆ పాస్వర్డ్ సింగ్లో పెడితే మీకు పక్కన ఉన్న ఫ్రెండ్స్ లేదా తెలిసిన వాళ్ళు హ్యాక్ చేయడానికి
ఏం చేశాడంటే వాడు ఓన్ అల్గోరిథం డెవలప్ చేసుకున్నాడు ఇలా పాస్వర్డ్ బ్యాకింగ్కి, బ్యాండ్విడ్త్ రీడైరెక్షన్, అంటే మీ అపార్ట్మెంట్లో 20 ఫ్లాట్ బ్యాండ్విడ్త్ వాడుతూ వస్తుంది, అంటే 30-30 MBPS ఉంది అనుకోండి, ఆ 30-30 MBPS మొత్తం అంతా వాడుతూ వస్తుంది. మిగిలిన అందరికీ టీవీ ఆన్ అవ్వదు, బట్ వీటి మాత్రం 1 మూవీ జస్ట్ ఒక 10 మినిట్స్లో డౌన్లోడ్ అయిపోతుంది. ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి 100వ జన్మదిన వేడుకలు రాజమండ్రిలో ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి రూరల్ మండలం భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు యానా పియసు పార్టీ కమిటీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ మాతృమూర్తి హీరాబెన్ మోడీ 100వ పుట్టినరోజు సందర్భంగా బొమ్మూరు వివేకానంద ఆరోగ్య కేంద్రంలో గల సూర్యనారాయణ స్వామి దేవాలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిపి వృద్ధులకు వికలాంగులకు పళ్ళు భోజనం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యానా పియసు మాట్లాడుతూ, ప్రతి కుటుంబం నుండి ఒక యువకుణ్ణి దేశ భద్రత కోసం ఆర్మీకి, మరో యువకుణ్ణి దేశ అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీకి అందించి దేశ అభివృద్ధికి పాటుపడుతున్న ఈ 2 సంస్థలతో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తనుబుద్ధి సూర్యభాస్కర్ రావు, ప్రధాన కార్యదర్శి NVBN ఆచారి, మండల ఉపాధ్యక్షులు అల్లంగి అనిల్ కుమార్, కొల్లి అనిల్, కార్యదర్శి బిన్నకోట శ్రీనివాసరావు, యువమోర్చా అధ్యక్షుడు మల్లాడి సత్యవర ప్రసాద్, మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ సత్తార్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. బెయిల్ పిటిషన్ న్యాయమూర్తి కొట్టివేశారని రాష్ట్ర పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ముప్పాల సుబ్బారావు అన్నారు. కాకినాడకు చెందిన దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో అధికార పార్టీకి చెందిన MLC అనంత ఉదయభాస్కర్ వేసిన బెయిల్ పిటిషన్ను SC ST కోర్టు న్యాయమూర్తి ఎం నాగేశ్వరరావు కొట్టివేస్తూ తీర్పు ఇచ్చినట్టు బాధితుల తరపు న్యాయవాది రాష్ట్ర పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ముప్పాల సుబ్బారావు వెల్లడించారు. విచారణ పెండింగ్లో ఉండటం, బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని, నేరం చాలా తీవ్రమైందని, బాధిత కుటుంబానికి రక్షణ ఉండదని, పక్కా ప్రణాళికతోనే తన వద్ద పనిచేసిన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసినట్టుగా తాము కోర్టులో వాదనలు వినిపించామన్నారు. తాము చేసిన వాదనలను పరిగణనలోకి తీసుకున్న SC ST కోర్టు న్యాయమూర్తి MLC అనంత ఉదయభాస్కర్ తరపు న్యాయవాది దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను రద్దు చేశారని తెలిపారు. అతడికి నేర చరిత్ర ఉందని, రౌడీషీట్ తెరిచేందుకు కూడా పోలీసులు సిద్ధమైన విషయాన్ని తాము కోర్టులో అఫిడవిట్ ద్వారా పొందుపరిచామన్నారు. ఈ కేసు విచారణలో పోలీసుల నిర్లక్ష్యం, నిర్లిప్తత ఉందని, నిందితుడికి అనుకూలంగా వ్యవహరించి అతన్ని కాపాడేందుకు విశ్వ ప్రయత్నం చేశారని ఆరోపించారు. అతడికి నేర ప్రవృత్తి ఉందని, అయితే అతడిపై నమోదు చేసిన కేసులను కూడా పరిగణనలోకి తీసుకోవాలనే తమ వాదనకు బలం చేకూరిందన్నారు. ముద్దాయి తరపు క్లియర్ గారు వాదన చెప్పిన తర్వాత చాలా స్పష్టంగా దాంట్లో నిరూపించగలిగాం. పోలీస్ వారు అతని నేర ప్రవృత్తి లేదని ఏదైతే చెప్పారో అది కాదు, అది అబద్ధం అని చెప్పగలిగాం. ఎందుకంటే అతని మీద రౌడీ షీట్ గతంలో ఓపెన్ చేసింది, కోర్టులో దాఖలు చేసాం డాక్యుమెంట్ బాధితుల తరఫున, అలానే ముద్దాయిల తరఫున వివరణిస్తూ ఆ కేసులు కొట్టివేశారు అని చెప్పేసిన వాళ్ళు కూడా సమాచార చట్టం ద్వారా దాఖలు చేశారు. అంటే ముద్దాయి బాధితులు ఇద్దరు కూడా అతనికి నేర చరిత్ర అనే స్పష్టంగా చెప్పడం జరిగింది. పాపం పోలీసు వారికి మట్టుకి ఆయన నిజాయితీపడు, నిబద్ధత కలిగిన వ్యక్తిగా గుర్తించారు వాళ్ళు. అయితే ఈరోజు బెయిల్ ప్రధానంగా కొట్టివేయడానికి ప్రధానమైన కారణాలు, ఒకటి విచారణ పెండింగ్లో ఉన్నది, అలాగే వీళ్ళు బెయిల్ మీద కనుక బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు, అంతేకాకుండా ఈ యొక్క నేరం చాలా తీవ్రమైనదిగా పరిగణించడం జరుగుతూ ఉంది. రాజ్యసభ మాజీ సభ్యురాలు కోట సీతామహాలక్ష్మిని తెలుగుదేశం పార్టీ BC సాధికార సమితి శెట్టిబలజ విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడుపూడి సత్యబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. కుడుపూడి సత్యబాబు రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతామహాలక్ష్మికి పుష్పగుచ్చం అందజేసి సాల్వా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా సీతామహాలక్ష్మి మాట్లాడుతూ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కుడుపూడి సత్యబాబు మాట్లాడుతూ బీసీ సాధికార సమితిలోని శెట్టిబలజ విభాగానికి అలాగే నియోజకవర్గాల వారీగా పూర్తి స్థాయిలో కమిటీలు వేయనున్నామని, అందుకు తగ్గట్టుగా పార్టీ కోసం పనిచేసే వారి పేర్లు సూచించాలని కోరారు. తోట సీతామహాలక్ష్మిని కలిసిన వారిలో మాజీ కౌన్సిలర్ క్లస్టర్ ఇన్ఛార్జ్ పామర్తి వెంకటరామయ్య, భీమవరం ఉపాధ్యక్షులు జంపన ధనరాజు, నియోజకవర్గ BCCL అధ్యక్షులు పడమటి సోమేశ్వరరావు, భీమవరం నియోజకవర్గ రైతు సంఘం అధ్యక్షులు పాలా శ్రీరామ్దాసు, భీమవరం టౌన్ BCCL అధ్యక్షులు బొక్కా సూర్యనారాయణ, టేకుమూడి బద్రీనాథ్ తదితరులు ఉన్నారు.
మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు పుట్టినరోజు వేడుకలు రాజమండ్రిలో ఘనంగా నిర్వహించారు. స్థానిక పుష్కరాల రేవులోని గోదావరి స్విమ్మర్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం మాజీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు రౌతు సూర్యప్రకాశరావు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రౌతు కుమారుడు రౌతు సూర్యవరం చేతుల మీదుగా వృద్ధ మహిళలకు చీరలు, బిస్కెట్లు, అల్పాహారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్టీరింగ్ కమిటీ సభ్యులు నందం లక్ష్మణమూర్తి, మాదాల వెంకటేశ్వరరావు, స్విమ్మర్స్ క్లబ్ అధ్యక్షుడు గుబ్బల వెంకటరమణ, ఉపాధ్యక్షుడు కమాండర్ కృష్ణకుమార్, కార్యదర్శి పాలపర్తి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం నగరాభివృద్ధికి పదేళ్లపాటు కృషి చేసిన నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి మాజీ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రౌతు సూర్యప్రకాశరావు పుట్టినరోజు వేడుకలను శనివారం రౌతు సేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత రౌతు తాతాలు కళ్యాణ మండపంలో జరిగిన వేడుకల్లో రౌతు కుమారుడు రౌతు సూర్యవరం పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. తరువాత పలుకు పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రౌతుసేన నాయకులు వాకచర్ల కృష్ణ, పెద్దిరెడ్ల శ్రీనివాస్, సోము శ్రీనివాసరావు, మధ్య అప్పారావు, గుదే రఘునరేష్, ఎజ్జరపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం లాలాచెరువు స్వర్ణాంధ్ర వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు మల్లిడి వీరరాఘవరెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం జరిగింది. వైసీపీ నాయకుల వైఖరిపై రంపచోడవరం టీడీపీ నాయకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరిపేటలో తెలుగుదేశం పార్టీ నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం టీడీపీ మండల అధ్యక్షుడు మరిసట్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, గత 4 రోజుల క్రితం దేవీపట్నం మండలం ఇందుకూరిపేటలో వైఎస్ఆర్ గడప గడపకు కార్యక్రమంలో ఫ్లెక్సీస్ పెట్టి ప్రభుత్వ కార్యక్రమం చేయడమే కాకుండా మరోపక్క పాలాభిషేకం చేయడం సమంజసంగా లేదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమం పడకేయడంతో చేసేదేమీ లేక ఎదురు తిరిగి ప్రశ్నించే నియోజకవర్గంలోని ప్రజలను బలగం బలహీనతో ఆడుకోవడం పార్టీ నాయకులకు వెనతో పెట్టిన విద్య అని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో దేవీపట్నం సర్పంచ్ కుంజన్ రాజమణి, మాజీ మండల అధ్యక్షుడు మాగాపు బాబురావు, ఎస్ఎస్ఎల్ నాయకులు గోళ్ల చంటిబాబు, జంజన్ నగేష్, తైలం గంగాధర్, ముచ్చు నాగేశ్వరరావు, దాకార్పు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నడివీధుల్లో పాలాభిషేకం చేసిన ప్రతి కార్యకర్త ఇవాళ నేరస్తుడే. మీరు ఇప్పటికైనా బేషరతుగా దళితులకు క్షమాపణ చెప్పండి. టార్గెట్ చేసి వ్యక్తిగతంగా విమర్శించడాన్ని దేవీపట్నం మండలం తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఆయన హత్య చేశారని ఒప్పుకున్న వ్యక్తిని గడప గడపకు గవర్నమెంట్ కార్యక్రమంలోని పాలాభిషేకం చేయడం అనేది తప్పని ప్రతి వ్యక్తి, ప్రతి పార్టీ, ప్రతి సంఘం కూడా ఖండిస్తుందండి. రాజమండ్రి కోటిలింగాలపేట బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వ పథకాల ఫోటో ఎగ్జిబిషన్ విశేషంగా ఆకట్టుకుంది. బీజేపీ ఓబీసీ మోర్చా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కాలిపు సత్యసాయిరాం ఆధ్వర్యంలో రాజమండ్రి 8వ మండలం కోటిలింగాలపేట శ్యామలాంబ గుడి వద్ద నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న కేంద్ర పథకాలపై ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మల దత్తు, బీజేపీ సీనియర్ నాయకులు యనమల రంగబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి 8 సంవత్సరాల కాలంలో
అనేక ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న విషయాన్ని ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఆంధ్రప్రదేశ్లో అధికారంలో లేనప్పటికీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా అనేక పథకాలు రాష్ట్రంలో అమలవుతున్న విషయం ప్రజలు తెలుసుకుంటున్నారని, రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడాన్ని ప్రజలు కోరుకుంటున్న విషయం ఈ ఎగ్జిబిషన్ ద్వారా తెలుస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అడబాల రామకృష్ణ, మహిళా మోర్చా అధ్యక్షురాలు తంగెళ్ల పద్మావతి, ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి మన్నెం శ్రీనివాస్, ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు నందివాడ సత్యనారాయణ, లీగల్ సెల్ కన్వీనర్ కట్టా జనార్దన్ రావు, మండల అధ్యక్షుడు కాకరాల పవన్ కుమార్, ఓబీసీ మోర్చా కార్యదర్శులు అంబడి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అగ్నిపదాల కారణంగా సుమారు 7 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. అగ్నిపద్ సికింద్రాబాద్ అల్లర్ల నేపథ్యంలో పలువురు ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రైలుతో పాటు 65 MMTS రైళ్లు రద్దయ్యాయి. ఫలక్నుమా సికింద్రాబాద్, లింగంపల్లి నాంపల్లి, లింగంపల్లి ఫలక్నుమా లింగంపల్లి మధ్య నడిచే అన్ని రైళ్లను రద్దు చేశారు. అలాగే ఈ ఘటన దృష్ట్యా ఎల్బీనగర్, మియాపూర్, జేబీఎస్, ఎంజీబీఎస్, నాగోల్, రాయదుర్గం మధ్య నడిచే 57 మెట్రో రైళ్లు కూడా రద్దయ్యాయి. దీంతో ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో పనిచేసే ఉద్యోగులు, వివిధ వర్గాలకు చెందిన సుమారు 45,000 మంది MMTS ప్రయాణికులు, మరో 150,000 మంది మెట్రో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. సికింద్రాబాద్, విశాఖపట్నంలో పలు రైళ్లు రద్దు చేశారు, మరికొన్నింటిని దారి మళ్లించారు. ఈ మేరకు 11 రైళ్లు, 6 MMTS రైళ్లను పూర్తిగా రద్దు చేయగా 9 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. 3 ట్రైన్లను రీషెడ్యూలింగ్ చేశారు, 8 ట్రైన్లను మళ్లించారు. రద్దయిన ట్రైన్ల వివరాల విషయానికి వస్తే, త్రివేంద్రం సెంట్రల్ సికింద్రాబాద్ శబరి ఎక్స్ప్రెస్ 19వ తేదీ, మన్మాడ్ సికింద్రాబాద్ అజంతా ఎక్స్ప్రెస్, షిర్డీ సాయినగర్ సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ 18వ తేదీ, ధన్పూర్ సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ 19వ తేదీ, భువనేశ్వర్ సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ 18, 19వ తేదీ, షాలిమార్ సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ 19వ తేదీ, భువనేశ్వర్ సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ 18, 19వ తేదీ, షాలిమార్ సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ 19వ తేదీ, విశాఖపట్నం గుంటూరు సింహాద్రి ఎక్స్ప్రెస్ 19వ తేదీ, కేఎస్ఆర్ బెంగళూరు ధన్పూర్ సంఘమిత్ర 17వ తేదీ, కాకినాడ పోర్ట్ విశాఖపట్నం మేము 18వ తేదీ, విశాఖపట్నం కాకినాడ పోర్ట్ మేము 18వ తేదీ, మిగిలినవి హైదరాబాద్ MMTS సర్వీసులున్నాయి. సికింద్రాబాద్ అల్లర్ల ఘటనలో 22 మందిని అరెస్ట్ చేశారు. నరసరావుపేట నుంచి వచ్చిన అభ్యర్థులే దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సాయి డిఫెన్స్ అకాడమీ అభ్యర్థులే ఎక్కువగా ఆందోళనలో పాల్గొన్నట్లు గుర్తించారు. గుంటూరుతో పాటు మంచిర్యాల, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్ అభ్యర్థులు ఉన్నట్లుగా పోలీసులు తేల్చారు. గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చిన రైలులో సాయి డిఫెన్స్ అకాడమీకి చెందిన 450 మంది విద్యార్థులను పోలీసులు గుర్తించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాడి వెనుక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రైవేట్ అకాడమీల సహకారంతోనే విద్యార్థులు విధ్వంసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అకాడమీల్లోనే కొంతమంది నిరసనకారులకు షెల్టర్ ఇచ్చినట్లు పోలీసులు తేల్చారు. సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు ఆధ్వర్యంలో ఆర్మీ విద్యార్థులు రైల్వే స్టేషన్కి వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. విద్యార్థులకు వాటర్ బాటిళ్లు, బటర్ మిల్క్, పులిహోర ప్యాకెట్లను ప్రైవేట్ ఆర్మీ కోచింగ్ అకాడమీలు సప్లై చేసినట్లు పోలీసులు గుర్తించారు. 10 ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీలకు చెందిన నిరసనకారులు ఆందోళనలో పాల్గొన్నట్లు పోలీసులు తేల్చారు. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల కేసులో ఇప్పటి వరకు 52 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న మరికొందరి కోసం టాస్క్ ఫోర్స్, నార్త్ జోన్ రైల్వే పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ దాడిలో 200 మందికి పైగా అభ్యర్థులు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. కుట్రకోణంలో నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. అరెస్ట్ అయిన నిందితులను రిమాండ్కు తరలించనున్నారు. ఈ మేరకు నిందితులను రైల్వే కోర్టులో పోలీసులు హాజరుపరచనున్నారు. నిరసనకారుల దాడులతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భీతావహంగా మారింది. ఈ హింసాత్మక నిరసనల్లో 7 కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. రాజమండ్రి నల్లమంది సందు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమహేంద్రవరం నల్లమంది సందులో వేంచేసి ఉన్న శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రవణ నక్షత్రం సందర్భంగా స్వామివారికి అత్యంత వైభవంగా విశ్వక్సేన పూజ, మండపారాధన, కలశ పూజ, పంచామృత అభిషేకాలు ఆలయ ప్రధానార్చకులు పంచాంగం వెంకటరంగాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయ కమిటీ పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో
అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి అభిషేకాన్ని వీక్షించారు, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇందుకూరిపేటలో అపరిచితులు చేతివాటం చూపిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామంలో అపరిచితుల సంచారం పెరిగిపోయింది. అర్ధరాత్రి సుమారు 1 గంట సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు షాప్ వద్ద బైకు నెత్తుకుపోయారు. వేరే ఇంట్లో చొరబడి నగదు అపహరించారు. స్థానికులు కోమలి నారాయణరావు, గారపాటి శివ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోమలి నారాయణరావు మాట్లాడుతూ, బంధువుల ఇంటికి పుట్టినరోజు వేడుకలకు వెళ్లి తిరిగి వచ్చి చూస్తే వంటగది దగ్గర ఉన్న కిటికీని బద్దలకొట్టి ఇంట్లోకి చొరబడి ఇంట్లో బీరువా పగులుగొట్టి నగదు చోరీ చేశారన్నారు. ఇందుకూరుపేట గ్రామంలో గారపాటి శివ షాప్ ఎదురుగా ఉన్న బండిని కూడా అదే రాత్రి తీసుకుపోయిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డై ఉన్నాయి. దీనిపై దేవీపట్నం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫిర్యాదు చేశామన్నారు. సీసీసీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సైబర్ నేరాల నియంత్రణకు శాస్త్రీయ అవగాహన అవసరం, జిల్లా కలెక్టర్ మాధవీలత. ప్రతి ఒక్కరూ నైతిక విలువలు పెంపొందించుకోవాలని పిలుపు. అగ్నిపద్ అల్లర్ల వెనుక భారీ కుట్ర ఉందని నిఘా వర్గాల అంచనా. దర్యాప్తు ప్రారంభించిన ఉన్నత స్థాయి యంత్రాంగం. గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,000కు పైగా కరోనా బాధితులు, 33% అధికంగా నమోదయ్యాయని అధికారుల వెల్లడి. ఈవీ వార్తలను విశేషాలు తిరిగి రేపటి సీసీసీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.